రాజకీయాల్లో లాజిక్లు మ్యాజిక్లు ఉంటాయి. అలాంటి లాజిక్ను అధికార వైసీపీ నేతలు మంత్రులు మరిచిపోయి ఇరుకాటంలో పడుతున్నట్టు కనిపిస్తోంది. కావాలని చేస్తున్నారో తెలియక మాట్లాడుతున్నారో కానీ వారు పదే పదే చెప్తున్న డైలాగుల వల్ల ఇబ్బందులు పాలవక తప్పదనే వార్తలు వినబడుతున్నాయి. దమ్ముంటే సింగిల్ గా పోటీ చేయి, సత్తా ఉంటే 175 సీట్లలో నీ క్యాండిడేట్స్ ని పెట్టు అంటూ మంత్రుల దగ్గర నుంచి కార్యకర్తల వరకు తరచూ ప్రశ్నిస్తున్న వైసీపీ నేతలు అదే ప్రశ్న బీజేపీ పార్టీ అధ్యక్షుని గాని మోదీని గాని ఎందుకు ప్రశ్నించరు? బీజేపీని అడిగే సత్తా సేవ వైసీపీ నేతల వద్ద లేవా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పవన్ కి చేసే సవాల్ బీజేపీకి ఎందుకు విసరరు అనే విమర్శలు వినబడుతున్నాయి. ఒంటరిగా పోటీ చేయాలని తనను అడిగినట్టే బీజేపీ వాళ్లను ఎందుకు అడగరనే క్వశ్చన్ తెరమీదకు వస్తే ఏం సమాధానం చెప్తారనే సందేహాలు వినబడుతున్నాయి. అసలు బీజేపీ పొత్తులపై పోటీ చేస్తుందా, సింగిల్ గా పోటీ చేస్తుందా అన్న ప్రశ్న ఆ పార్టీ నేతలను అడగని వైసీపీ సీనియర్లు పదే పదే పవన్ కళ్యాణ్ ని మాత్రమే సింగిల్ గా పోటీ చేసే దమ్ముందా, 175 నియోజకవర్గాల్లో క్యాండిడేట్స్ ఉన్నారా అని ప్రశ్నించడం ఎంతవరకు సమంజసం? బీజేపీ పొత్తు పెట్టుకుంటే పవన్ సింగిల్ గా వస్తాడా, ఈ చిన్న లాజిక్ ఎలా మర్చిపోతున్నారనే ప్రశ్నలు వినబడుతున్నాయి. త్వరలోనే ఎవరు ఎలా పోటీ చేస్తారన్న విషయమూ తేలబోతోంది.